అలాగే మనతో సీనియర్ నటుడు శివాజీ రాజు గారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా హలో సార్, నమస్తే. ఓటు వినియోగించుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, ఏం చెప్తారు? ఇప్పుడు నాగబాబు ఏమైతే చెప్పారో అది 100% కరెక్ట్ అమ్మా. ఈ రోజును హాలిడే కింద ఫీల్ అవుతున్నారు చాలామంది ఈరోజు, అది చాలా తప్పు. ప్రత్యేకించి మన చట్టంలో కూడా మనకు కొన్ని మార్పులు తీసుకోవాలి. ఎలాగంటే ఎవరైతే ఓటు వేశారని స్లిప్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆధార్ కార్డు ఇవ్వాలి, వాళ్ళకు మాత్రమే పాస్పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తాయో ఆ సౌకర్యాలు కల్పించాలి. ఎవరైతే ఓటు వేయడానికి బద్దకస్తులో వాళ్ళకి ఏమీ కల్పించకూడదు. 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రం అన్నీ ఇచ్చి 18 ఇయర్స్ తర్వాత వాడు ఓటు వేస్తేనే అక్కడి నుంచి వాడిని ఏం చేయాలంటే కన్ఫర్మ్ చేయాలి, ఎస్ వీడికి పాస్పోర్ట్ ఇవ్వచ్చు, వీడికి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే గొప్ప అవకాశం. మనం ఎవరిని ఎన్నుకోవాలన్నా లేకపోతే ఎవరిని ఎన్నుకోకూడదన్నా ఈ అవకాశాన్ని వదిలేసి ఇంట్లో మనం టీవీ చూస్తూ కూర్చోవడం అన్నది నిజంగా దుర్మార్గమైంది. వాడిని దేశద్రోహిని కూడా అనొచ్చువాలి డెఫినెట్గా. కాబట్టి ఇంతేకాదు సిగ్గు ఏంటంటేనమ్మా, మార్నింగ్ వచ్చి ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్తారు వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, మెల్లిగా వెళ్దామని. కళ్ళు లేని వాళ్ళు, గుడ్డివాళ్ళు, వికలాంగులు, ముసలి వాళ్ళు అంటే 80-90 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళు వచ్చి లైన్లో నుంచి పాపం వాళ్ళు ఓటేస్తుంటే అన్ని అవయవాలు సక్రమం ఉండి నీకేం దమ్మొచ్చింది ఓటేయడానికి? ఓటేనివాడు పైగా ఓటేనివాడే ప్రశ్నిస్తుంటాడు ఇప్పుడు నాది ఎలా బాగాలేదు, ఇది ఎలా బాగాలేదు కదా, ఇది తప్పు అంటాను. అలాగే ఓటర్ల గురించి చాలా బాగా చెప్పారు, అలాగే ఎటువంటి నాయకత్వాన్ని ఎంచుకోవాలని మీరు చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఉన్న మంచి నాయకులు ఇప్పుడు లేరని చెప్పాలి. నా ఉద్దేశం లేరు, ఇంతకుముందున్న మంచి నాయకులు సంఖ్య ఇప్పుడు తగ్గింది. 24x7 ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూంటే అక్కడ ప్రజలందరూ తన సొంత ఫ్యామిలీలో చూసుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను.